ఆర్కే న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. జడ్చర్ల పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు ఏబీవీపీ విద్యార్థులు ధర్నా. స్కూల్ కు నోటీసులు ఇచ్చిన జడ్చర్ల ఎంఈఓ మంజులాదేవి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో లక్ష్మీనగర్ కాలనీలో ఎటువంటి పర్మిషన్ లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే మూసివేయాలని ఏబీవీపీ విద్యార్థులు స్కూల్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏ ప్రైవేటు పాఠశాలల్లో కూడా పుస్తకాలు అమ్మకూడదు, అలాగే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేయకూడదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ చైతన్య స్కూల్లో పుస్తకాలను అత్యధిక రేట్లకు అమ్ముతూ, అలాగే విద్యార్థులతో స్కూల్ ఫీజులు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. స్పందించిన జడ్చర్ల ఎంఈఓ మంజులాదేవి మీడియాతో మాట్లాడుతూ, శ్రీ చైతన్య స్కూల్కు నోటీసు ఇచ్చామని 3 రోజులలోపు వారి నుంచి వివరణ రాకపోతే పాఠశాలను సీజ్ చేస్తామని తెలిపారు. జడ్చర్ల మండల పరిధిలోని అన్ని ప్రైవేట్ స్కూళ్లకు నోటీసులు ఇస్తామని, ఎవరైనా పాఠశాల పరిధిలో పుస్తకాలు అమ్మకూడదని, అలాగే ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేయకూడదని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన పాఠశాలలను రద్దు చేస్తామని తెలిపారు. మీరు బుక్కులు ప్రజెంట్ బాబు అన్ని తాళం తీసి ఓపెన్ చేసి పెట్టండి. Thank you.
ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్యమయ్య ఎలాంటి మౌలిక సదుపాయాలు లేకుండా నడుస్తున్న శ్రీ చైతన్యయ్య చెప్పండి. ఇది ఒక్కటి తప్ప అన్ని పాఠశాలలకు అన్నిటికీ పర్మిషన్ మనం ఆల్రెడీ తీసుకొచ్చి ఇంతకుముందు మనం బైండింగ్ కూడా చేయించాము. అయినప్పటికీ కూడా మళ్ళీ ఒకసారి రేపు ఫ్రెష్ ప్రొసీడింగ్స్ మళ్ళీ ఒకసారి తీసుకొని మళ్ళీ మనం చేసి చూపిస్తాం. అంటే ఆర్జేడీ నుంచి డైరెక్టర్ లాగిన్లో ఉందని చెప్తున్నారు. మొత్తం గుడ్ ఆర్సీ నెంబర్ అయితే రాలేదు, ఓపెనింగ్ పర్మిషన్ అయితే వాళ్ళకు రాలేదండి. స్టార్ట్ చెప్పాలి. ఫస్ట్ పేరు చెప్పి హోదా చెప్పండి. మంజులా దేవి, ఎంఈఓ జడ్చల్రా. ఈరోజు మా చైతన్య స్కూల్ దగ్గర ఎస్ఎఫ్ఐ పిల్లలు, ఎస్ఎఫ్ఐ విద్యార్థులు మరియు ఏబీవీపీ విద్యార్థులు ఈ అనుమతి లేకుండా పాఠశాలను నడపడం మరియు ఈ పాఠ్య పుస్తకాలను స్కూల్ ప్రిన్సెస్లో అమ్మడం దాని మీద ధర్నా చేయడం జరిగింది. మరి ఆ పాఠశాలను విజిట్ చేశాను, తర్వాత గుర్తింపు లేదు అనేటటువంటి విషయాన్ని నోటీస్ చేసినందుకు 3 డేస్లో మనకు వాళ్ళను రిటర్న్గా ఎందుకు పాఠశాలను మనం రద్దు అంటే క్లోజ్ చేయొద్దు వాళ్ళను మనకు ఇవ్వమని అడిగాం. తర్వాత అనుమతి లేకుండా పాఠ్య పుస్తకాలు అమ్మొద్దని ఇంతకుముందు గతంలోనే మనము స్కూల్స్ స్టార్ట్ అప్పుడు అంటే ఐ మీన్ టు సే ఈ మే లాస్ట్లోనే మీటింగ్ పెట్టి బడిబాట షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు అటువంటి అనుమతి లేకుండా పాఠశాలలు నడపొద్దని తర్వాత పాఠ్య పుస్తకాలను ఇక్కడ కూడా అమ్మొద్దనేటటువంటి విషయాలను వాళ్ళకు చెప్పడం జరిగింది. మరి ఒకసారి రేపు మార్నింగ్ కూడా వాళ్ళకు మీటింగ్ తీసుకొని వాళ్ళకి ఇవన్నీ విషయాలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి తదుపరి మరి దాని మీద చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తాను.